ओम श्री परमात्मने नमः। श्रीमद्भागवत संग्रहमु पदव स्कंदमु ईरोज मनं पन्नेंडव भागं तेलुसुकुंटुन्नामु। काळीय मर्दनमु बृंदावनंलो बालकृष्णुडु बलरामुनितोनु गोपबालुलतोनु कूडि विहरिस्तू अनेक लीलालु चूपुतुन्नाडु। ओकनाडु बलरामुडु लेकुंडा कृष्णुडु मित्रुलतो यमुन वद्दकु वेल्लि आटलाडुतू उन्नाडु। अंदरू अलसिपोयारु। గోవులు గోపబాలురు అంతా యమునలో నీళ్లు త్రాగారు। వెంటనే అందరూ కూడా మూర్చపోయి ప్రాణం లేని వాళ్ళలాగా నిశ్చేష్టులై పడిపోయారు। ఆ కాళింది మడుగులోని నీరు విషంతో కలుషితమైనట్లుగా తెలుసుకున్న స్వామి ప్రాణ సంకటంలో పడి ఉన్న గోవులను బాలురను తన అమృతమయమైన దృక్కులతోటి వీక్షించాడు। వాళ్ళంతా లేచి కూర్చున్నారు। మృత్యుముఖం నుండి తమ్ము కాపాడిన కిష్టయ్యన వారు సంతోషంతో పొగిడి ఎత్తుకున్నారు। కాళింది మడుగు విషమయం కావటానికి కారణమైన కాళీయుడు అనే సర్పాన్ని అక్కడి నుండి తొలగించకపోతే ప్రజలకు పశువులకు ఎల్లప్పుడూ కూడా ప్రమాదం కలుగుతుందని గ్రహించాడు స్వామి। ఆ విషగాలులు సోకి గట్టున ఉన్న చెట్లు పక్షులు ఇతర జీవాలు మాడిపోతూ ఉండేవి। దీనికి నివారణ ఉపాయం ఆలోచించాడు। ఆ మడుగు గట్టుపైన ఒక పెద్ద కబంద వృక్షం ఉన్నది। ఆ చెట్టు ఎక్కి మడుగులోకి చెంగున గెంతాడు బాలకృష్ణుడు। నీరు చెదిరిపోయి మడుగులో కల్లోలము ఏర్పడింది। కాళేయుని ప్రశాంతత భంగపడింది। అతడు రోషంతోటి బుసలు కొట్టుకుంటూ విషం కక్కాడు। నీరు 100 ధనుస్సులపైన ఎగిరింది। తన స్థానంలో చొచ్చుకొని దాడి చేసిన శత్రువును ఎదుర్కోవడానికి తన సైన్యాన్ని ఆయత్తపరిచాడు। తన శత్రువు ఎవరో చూచి ఈ పసివాడ తనపై దాడి చేశాడు అనుకుంటూ బాలకృష్ణుని శరీరాన్ని చుట్టివేసి తొడలు పాదాలు కరవసాగాడు। ఆ సుందర సుకుమార శ్యామసుందరుడు ఏమీ భయపడలేదు। మందహాసంతో వినోదిస్తున్నట్టుగా కనిపించాడు। ఒడ్డున నిల్చున్న బాలకులు తమ ప్రియమిత్రుడు తమ ప్రాణము దైవము సర్వస్వము అయిన బాలకృష్ణుడు ఈ విధంగా ఘోర సర్పం పాలబడటము చూసి భరించలేక ఏమీ చెయ్యలేక నిర్జీవులై చూస్తూ నిర్చుండిపోయారు। గోవులు దూడలు అంబా అంటూ రోదించాయి। వ్రేపళ్ళలో ఉత్పాదాలు సంభవించాయి। బలరాముడు లేకుండా కృష్ణుడొక్కడే వెళ్ళినాడు। ఎలాంటి ఆపదలో చిక్కుకున్నాడో అని శంకిస్తున్న తల్లులకు అపశకునాలు కనిపించాయి। గ్రామంలోని ఆ బాలగోపాలమంతా చేరి కృష్ణుడు తిరిగే చోట్లన్నీ వెతుక్కుంటూ కాళింది మడుగుకు వచ్చారు। మహాసర్పం చేత చుట్టబడి ఉన్నాడు మాధవుడు। బలరాముడు చూసి ఇది కూడా ఒక స్వామి లేలేని తెలుసుకున్నవాడై చిరునవ్వుతో అంతా చూస్తున్నాడు। గోకులవాసులంతా ఆర్తులై గొల్లున ఏడ్చారు। యశోదాదేవిని పట్టుకొని తాను కూడా ఏడవసాగారు। బాలకృష్ణుని చేష్టలన్నీ ఏకరువు పెట్టుకుంటూ అతడు లేనిదేయిక తమ జీవితం ఎందుకు అని విలపిస్తున్నారు। పన్నగము మమ్ము కరవక నిన్నేటికి కరిచెకుర్రా నిమ్మి కలిగి నీ ఉన్నను మమ్ము రక్షింతువు నిన్ను రక్షింపమేము నేరము తండ్రి చూడవదేమి గారవపు చూపుల మమ్ము సకాళితోడా మాటాడవదేమి నర్మముగ నందెల్ పాదములందుమ్రోయ నేడాడవదేమి నర్తములవ్వలమ్రోలన్ గోపికావళిన్ కూడవదేమి నవ్వులకు గోప కుమారవరేణ్యా చెప్పుమా శ్రవణ రంధ్రంబులు సఫలత పొందంగ నిలిమి భాషించువారెవ్వరింకా కరచరణాదుల కలిమి ధన్యత నందనెరిగిపై ప్రాకు వారెవ్వరింకా నయన యుగ్మంబులున్నతి కృతార్థములుగా నవ్వులు చూపువారెవ్వరింకా జిహ్వల గౌరవశ్రీ చేర బాటల ఎడ పరికించువారెవ్వరింకా తండ్రి నీవు సర్పద్రష్టుండవయ్యున్న నిచట మాకు ప్రభువులెవ్వరింకా మరిగి పాయలేము మాకు నీ తోడిద లోకమీవు లేని లోకమేలా తండ్రి ఈ పాడు సర్పము మమ్మల్ని కరవకుండా నిన్నెందుకు కరిచిందయ్యా నీవు బాగుంటే మమ్మల్ని రక్షిస్తావు కానీ నిన్ను మేము రక్షించలేము కదా అయ్యో నాయనా నీ యొక్క గారాల చూపులతో మమ్మల్ని ఇక చూడవా నీ స్నేహితులతో గుప్తంగా కబుర్లు చెప్పవేమిటి
అందెలు గల్లు గల్లు మనట్లు నీ చిన్ని పాదాలతో నృత్యం చేయవదేమి తండ్రి? గోపికలతో కిలకిలా నవ్వడానికి వెళ్ళవేమి గోపీ కిశోర? తండ్రి, ఇప్పుడు నీవు ఇలా పాముమాత పడితే ఇక మాకు ప్రభు ఎవరయ్యా? మాకు నీ తోడదే లోకము కదా, నీవు లేని లోకము మాకెందుకు స్వామి అని గోళపెట్టి ఏడుస్తూ అందరూ కలిసి ఆ విషపు మడుగులో పడి ప్రాణాలు విడవటానికి సిద్ధపడ్డారు. బలరాముడు వాళ్ళని వారించి అడ్డుకున్నాడు. ఈ వ్యవహారం అంతా నిర్లిప్తతతో గమనిస్తూ నిస్సహాయునిలాగా కొంచెంసేపు నటిస్తూ ఉన్న స్వామి ఒక్క ఊపున సర్పబంధం నుండి విదిలించుకున్నాడు. కాళయ్యుడు రోషంతో పడగలు పైకెత్తి విషజ్వాలలు క్రక్కుతూ బాలునిపై పడ్డాడు. స్వామి చెంగున ఆ పడగలపైకి లంకించి అటూ ఇటూ విలాసంగా నడిచాడు. నాట్యం చేయడం ప్రారంభించాడు. 101 పడగలతో మణులలాగా మెరిసిపోతున్న ఆ కాళీయుని శిరస్సు ఒక విశాలమైన నాట్యవేదిక అయిపోయింది. ఆ మణిమయ రంగస్థలం మీద నృత్యం చేస్తున్న శ్రీరంగనాథుని ఎర్రని పాదాల మనోహర దృశ్యాన్ని గోకులవాసులతో సహా దేవవాసులు కూడా తిలకించి తమ జన్మలు ధన్యమైనయని ఆనందించారు. దివ్యవాద్యాలు మ్రోగాయి, పుష్పవృష్టి కురిసింది, దివ్యపురుషులు స్తుతించారు. స్వామి యొక్క పాదాఘాతాలకు తట్టుకోలేని పనిరాదు విషంతో పాటు రక్తం కక్కుకున్నాడు. పడగలతో పాటు వాని శరీరము శిథిలమైపోయింది. దేవతలను కూడా హతమార్చగల విషజ్వాలలకు చెక్కు చెదరకుండా చెలించకుండా ఉండే ఈ బాలుడు తననే అణగద్రొక్కుతున్నాడే, వీడు సామాన్యుడు కాడు, సాక్షాత్తు నారాయణుడే అయి ఉంటాడు, సందేహం లేదు అని తలపోసిన కాళీయుడు మనస్సులో శరణు తెచ్చాడు. శ్రీకృష్ణుని తాండవ నృత్యము యొక్క తాకిడికి శిథిలమైన శరీరంతో కాళీయుడు చావు బ్రతుకుల స్థితికి వచ్చేశాడు. వాని భార్యలు తీవ్రమైన శోకంతో ఆర్తులై బిడ్డలను ముందుంచుకొని స్వామిని ఈ విధంగా స్తుతించారు. ఓ జగదీశ్వర, దుష్టులను దండించటమే నీ యొక్క అవతార కార్యము కాబట్టి నీవు ఇతనిని దండించటము యుక్తముగానే ఉన్నది. నీ యొక్క దండన వాస్తవానికి అనుగ్రహమే కదా. అపరాధం చేసిన వారు నీ చేత దండించబడితే వారి పాపాలన్నీ తొలగిపోతాయి. ఎట్టి తపంబు చేసెనకో, ఎట్టి సుకర్మలు ఆచరించెనో, ఎట్టి నిజంబు పలికెనకో ఈ ఫణి పూర్వ భువంబునందు మున్నెట్టి మహానుభావులకు నిన్నడు చేరువ కాని నీవు నేడిట్టి వినోద లీలదల లెక్కి నటించదని ఫణీంద్రుపై. బహుకాలంబు తపంబు చేసి వ్రతముల్ పాటించి కామించి నీ మహనీయోజ్వల పాదరేణుకణ స్పర్శాధికారంబు నీ మహిళారత్నము తొల్లి కాంచనిదే నేమంబేదియుల్ లేక ఈ యహిని పాదయుగాహతిన్ బడసే నేడత్యద్భుతమీశ్వరా. వల్లరు నిర్జరేంద్ర పదమొల్లరు బ్రహ్మ పదంబు నందగా నొల్లరు చక్రవర్తి పదమొల్లరు సర్వరసాది పచ్చము నొల్లరు యోగ సిద్ధి మరి ఎండు భువంబు నందనీని నీ సల్లలితాంగ్ర రేణువుల సంగతి నందిన ధన్యులెప్పుడున్. స్వామి, ఈ పణీంద్రుడు పూర్వ జన్మలలో ఎలాంటి తపస్సు చేశాడు, ఎలాంటి సుకృతాలు చేశాడు, ఎలాంటి సత్యవచనాలు పలికాడో కానీ ఇదివరకెన్నడూ ఎంతటి గొప్పవారనైనా దగ్గరికి చేరనివ్వని నీవు ఈ విధంగా ఇతని తలలపై నాట్యం చేసి నీ లీలా వినోదాన్ని ప్రదర్శించావు. ఈశ్వర, మునుపు చాలా కాలము తపస్సు చేసి లక్ష్మీదేవి నీ పాదరేణువులను శిరస్సున ధరించే అధికారాన్ని పొంది ఉన్నది, కానీ ఈ సర్పరాజు అలాంటిదేమీ చెయ్యకుండానే నీ పాదాల సంస్పర్శని పొందాడు. ఎంత అద్భుతమో కదా పరమేశ్వర. నీ పాదపరాగాన్ని పొందిన ధన్యులు భూలోకంలో చక్రవర్తి పదాన్ని కానీ, స్వర్గలోకంలో ఇంద్రపదాన్ని కానీ, సత్యలోకంలో బ్రహ్మపదాన్ని కానీ, రససిద్ధులు కానీ, యోగసిద్ధులు కానీ దేనిని పొందటానికి ఇష్టపడరు కదా. ఎవ్వరికీ లభించని ఈ మహాభాగ్యము పగపట్టి పరులను హింసించే ఈ పనిరాజుకు ఎలాగ సిద్ధించిందో కదా. నీ అనుగ్రహము ఎవరికి ఎప్పుడు ఎందుకు లభిస్తుందో ఎవ్వరూ చెప్పలేరు స్వామి. నీవు విశ్వాత్ముడవు,
విశ్వరూపుడవు, విశ్వకారకుడవు. నీకు మా శతకోటి ప్రణామాలు. దేవా, నీవు తండ్రివి కదా. బిడ్డలు చేసే అపరాధాలను మన్నించే జగత్పితవు. మా భర్త చేసిన తప్పులను క్షమించి అతనికి ప్రాణభిక్ష, మాకు పతిభిక్ష ప్రసాదించమని ప్రార్థిస్తున్నాము. ఇక నుండి నీ ఆజ్ఞ ప్రకారమే నడుచుకుంటాం ప్రభు అని నాగపత్నులు దీనంగా వేడుకున్నారు. స్వామి కరుణించి కాళీయుని విడిచిపెట్టాడు. కాళీయుడు కోలుకున్నాడు. వాని శక్తితో పాటు అహంకారం కూడా క్షీణించిపోయింది. వినమ్రుడై దీనుడై ఇలా విన్నవించుకుంటున్నాడు. హే భగవాన్, జన్మత మేము దుష్టులము, తామసులము, పగ పెంచుకునేవారము. ఇదంతా నీ సృష్టి విశేషమే కదా, నీ మాయా ప్రభావమే కదా. నీవు మన్నించినా శిక్షించినా నీ అనుగ్రహము మా భాగ్యం అనుకుంటాము అని ప్రార్థించిన కాళీయుని మాటలకు స్వామి సంతోషించి ఇలా అన్నాడు. సర్పశ్రేష్ట, ఈ మడుగులో నీవు కాపురం ఉండటం ప్రజలకు, పశుపక్షులకు ప్రమాదకరము. కాబట్టి నీవు నీ సకల బంధు పరివారముతో పోయి సముద్ర గర్భంలో నివసించు. నీ తలలపై ఏర్పడిన నా యొక్క పాదచిహ్నాలను చూసి గరుత్మంతుడు నిన్ను హింసించడు. ఆ విధంగా అభయమిచ్చి లోకాలను ఈ విధంగా ఆశీర్వదించాడు స్వామి. ఈ కాళీయ మర్దన వృత్తాంతము విని స్మరిస్తుంటే వారికి సర్పభయం ఉండదు. ఈ మడుగులో స్నానమాచరించి ఉపవాసములతో నన్ను తలుచుకొని నన్ను కొలిచి జలతర్పణ చేసేవారు పాపాలను పోగొట్టుకున్న వాళ్ళై సమచిత్తులై ఉంటారు అన్నాడు. దయామయుడైన ఆ సర్వేశ్వరులకు కాళీయుడు ప్రణామాలు చేసి దివ్యాభరణ రత్నమాలికలను, నీలోత్పల మాలికలను సమర్పించి సపరివారంగా రత్నాకర ద్వీపానికి వెళ్ళిపోయాడు. ఇంకా కాళీయ మర్దన గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.